హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో లెట్స్ గో ఇన్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా దీనికోసం 50 గ్రాముల జీడిపప్పు, 1 ఇంచ్ అల్లం ముక్క, పలావ్ దినుసులు, టమాటాలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక బటర్ పీస్ని యాడ్ చేశానండి నేను. ఈ బటర్ పీస్తో పాటు నేను 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముందు మనం గ్రేవీ కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి. సో ఈ గ్రేవీ కోసం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పలావ్ దినుసులు ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పును వేయించుకుందామండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ ప్రాసెస్లో కానీ మనం పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే దాబా స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి తిన్నారంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు జీడిపప్పు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కాబట్టి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు పలావ్ దినుసులు యాడ్ చేసుకున్నాను. 1 ఇంచ్ చెక్క, అలాగే పలావ్ ఆకులు, 2 లేదా 3 లవంగాలు యాడ్ చేశానండి. అలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం సేపు. అలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం 2 లేదా 3 నిమిషాల పాటు ఆయిల్లో కొంచెంసేపు మగ్గనివ్వాలండి. అంటే ముక్కలు సగం బాగా ఉడికితే చాలు, సగంబడ ఉడికితే సరిపోతుందండి. సో ఇప్పుడు మనకి ముక్కలు అనేవి సగంబడ ఉడికినాయి, అంటే హాఫ్ బాయిల్ అయినట్టు అండి. అలా ఆయిల్లో కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇది మనం కొంచెంసేపు చల్లార్చి ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి గ్రేవీ కోసం ఆ మిక్సర్ని ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకొని 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని అట్లా పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము. వీడియోలో చూపించిన విధంగా అలా ఉంటుందండి పేస్ట్. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం ముందుగా మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను తిరుమల బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. అలా వీడియోలో చూపించిన విధంగా సగం పన్నీర్ ముక్కని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మనం నిదానంగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే స్పీడ్గా కట్ చేస్తే విరిగిపోతుంది. సో అలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీరు. ఇది మనకి 1 టైప్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ కూడా అండి. ఇప్పుడు ఆ పన్నీర్ని లైట్గా వేయించుకోవాలండి, డైరెక్ట్గా వేస్తే సరి బాగోదు కర్రీలో. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నేను ఘీ యూస్ చేశానండి, నెయ్యి యూస్ చేశాను. ఇప్పుడు ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ ముక్కల్ని చిన్నగా యాడ్ చేసుకోవాలి. ఇవి చిన్నగా అటు ఇటు కదుపుకోవాలండి, లేకపోతే అవి బౌల్కి అంటుకుంటాయి. సో చిన్నగా మనం వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు అనుకుంటూ ఉండాలి ప్యాన్కి అతుక్కోకుండా. ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి అలా నెయ్యిలో. మనం నెయ్యి అనేది కాదండి, ఆయిల్ లేదా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. చూడండి అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి, అదే ప్యాన్ పెట్టేసి 1 ఇంచ్ చెక్క, 2 లేదా 3 లవంగాలు, 1 పలావ్ ఆకుని తుంచి వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఆ పేస్ట్ని అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. వీడియోలో చూపించిన విధంగా
మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీలో 1 స్పూన్ కారం అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించి కొట్టుకున్న పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలా అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. అలా బాయిల్ అవుతూ ఉంటే వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. అలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని అలాగే కాజు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. సో ఇప్పుడు చూడండి, కర్రీ అనేది దగ్గరకు పడింది. అలా చిన్నగా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. సో మనకు టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.